आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी प्रजा संकल्प यात्रा मूड संवत्सराल पूर्तैन संदर्भंगा आंध्र प्रदेश राष्ट्र विद्याशाख मंत्री डॉक्टर आदिमूलपु सुरेश एर्रगोंडपालेम पट्टणंलोनी मंत्री आदिमूलपु सुरेश गेस्ट हाउस नुंची माजी मुख्यमंत्री वर्युलु वाईएस राजशेखर रेड्डी विग्रहं दग्गर वरकु पादयात्र चेशारु। అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు। ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆనాడు పాదయాత్రలో చెప్పిన మాట తూచా తప్పకుండా ప్రతి వాగ్దానాన్ని ఇప్పటివరకు 90% నెరవేర్చారని తెలుపుతూ మిగిలి ఉన్న వాగ్దానాలు కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారని ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ వెనుతిరగకుండా ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు। అలాగే మనమందరం పాదయాత్ర సంగీభావ 10 రోజుల పాటు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు। ఈ ప్రజా సంకల్ప యాత్రకు మండల పార్టీ అధ్యక్షుడు దొంత కిరణ్ గౌడ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ వంగోలు మూర్తి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ చెదూరి విజయభాస్కర్, మోడమంచు బాలగురవయ్య, కొప్పర్తి ఓబుల్ రెడ్డి, నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, మండల పట్టణ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। విజయానికి బాహుటాతడు ఆవేశము విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు తలవంచని యోధుడు అతడు అభయానికి బాసటాతడు జనహితమే అభిమతమై సాగుతున్న గౌతము అజననం తొలిగిరణం వేగువకే ఆభరణం తన గమనం కైవేచే ప్రతి హృదయం వినిపించే తొలి పాఠం లకించే గురుపీఠం శోధనయే సాధనమై సాగిందో కని విని ఎరుగని పంతా జే జేరే జగమంతా వెనుదిరుగని అడుగంటే తనదే వికసించిన స్వప్నాలే తన సంకల్పాలంటా చిగురించిన ఆశలతో పులకించేనంటా కలజలనం తొలికిరణం జగన్మోహన్ రెడ్డి గారు మనం సంబోధిస్తున్నాం కానీ మనకు ఎప్పుడు ఆయన
జగన్ అన్నగానే మన బుడ్డల్లో చిరస్థాయిగా ఉంటాడు కాబట్టి మన జగన్ అన్న ఆ రోజు తలపెట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఆ ప్రజా సంకల్ప యాత్రలో మన జగనన్న ఇచ్చినటువంటి హామీలు ఆ ప్రజా సంకల్ప యాత్రలో జగనన్న చూసినటువంటి ప్రజల కష్టాలు రైతాంగం కానీ చేనేత కార్మికులు కానీ విద్యార్థులు కానీ యువతయ నిరుద్యోగ సమస్యలు కానివ్వని ఏదైనా కూడా ప్రతి ఒక్కటి ఆ రోజు ఆ సమస్యల్ని చూసి చలించిపోయి ఆయన ఇచ్చిన హామీలను కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ హామీలు ఎంత మేరకు నెరవేర్చగలిగాం ఈరోజు మూడు సంవత్సరాల కాలంలో ఊరికే మనం